ఇస్లామాబాద్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్తాన్ చైనాలకు పరోక్షంగా చురుకలు వేశారు పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ అధ్యక్షతన ఇస్లామాబాద్లో జరుగుతున్న రెండు రోజుల షాంఘై సహకార సదస్సులో ప్రసంగించిన జైశంకర్ ఉగ్రవాదం తీవ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు సరిహద్దుల్లో ఉగ్రవాదం తీవ్రవాదం వేర్పాటువాద కార్యకలాపాలు కొనసాగిస్తుంటే వాణిజ్యం ఇంధనం కనెక్టివిటీ తదితర రంగాల్లో సహకారం వృద్ధి చెందే అవకాశం లేదని విదేశాంగ మంత్రి జయశంకర్ పాకిస్తాన్కు సూచించారు పరస్పర గౌరవం సార్వభౌమ సమానత్వానికి సభ్యదేశాల సహకారం తప్పనిసరిగా ఉండాలన్నారు సభ్యదేశాల ప్రాదేశిక సమగ్రత సౌరభౌమత్వానికి గుర్తించాలని సూచించారు సహకారానికి నమ్మకం చాలా ముఖ్యమని ఎస్సీఓ సమష్టిగా ముందుకు సాగితే సభ్యదేశాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని విదేశాంగ మంత్రి జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు